శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు మార్చి 24వ తారీఖు 2020వ సంవత్సరం మంగళవారం వికారినామ సంవత్సరంలో చివరి రోజు. ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి రోజు సామాన్యంగా ఉంది. వ్యయస్థానమందు ఉన్నటువంటి రవిచంద్రులు, తృతీయమందు ఉన్నటువంటి రాహువు, రాజ్యమందు ఉన్నటువంటి గురు శనికుజులు, భాగ్యమందు ఉన్నటువంటి గురుడు ప్రధానమైనటువంటి ఫలితాలను తెలియజేస్తున్నాయి. రవి వ్యయస్థానంలో ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులే తప్ప ఒక రకమైనటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. ఖర్చులు మాత్రం అధికంగా ఉంటాయి. శుభకార్యక్రమాలకి అనేక రకములైనటువంటి విధాలతో ముందుకు వెడుతూ ఉంటారు. భరణి నక్షత్ర జాతకులు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా 1-2 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. ఒత్తిడికి లోను కావద్దు. పనులన్నీ కూడా ప్రశాంతంగా మీరు చేయగలుగుతారు. శనిబలం, కుజబలం, గురుబలం అన్నీ ఉన్నాయి. రాహుబలం సంపూర్ణంగా ఉంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి రోజు చాలా బాగుంది. విజయవంతమైనటువంటి దిశగా అడుగులు ముందుకు పెడతాయి. భాగ్యమందు ఉన్నటువంటి శనికుజులు యోగదాయకంగా మీకు పనులన్నీ కూడా, లాభమందు ఉన్నటువంటి రవిచంద్రులు యోగదాయకంగా మీకు పనులన్నీ పూర్తి చేస్తారు. భగవంతుడి ఆశీర్వచనం సంపూర్ణంగా ఉంది. ఎటువంటి సమస్యనైనా సరే మీరు ఎదుర్కోగలిగినటువంటి ధైర్యం మీ ముందు కనబడుతోంది. ధనమందు ఉన్నటువంటి రాహువు ఇబ్బంది కొంత చిన్న చిన్న ఇబ్బందులు కలగజేస్తున్నారు. ఒక మంగళవారం రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించి ఎర్రటి పుష్పాల మాలని అమ్మవారికి సమర్పించండి. రాహు యొక్క ప్రభావం తొలగిపోతుంది. ప్రశాంతమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. అభివృద్ధి పదంలో దూసుకుపోతారు. భయపడవలసినటువంటి పని లేదు. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథునరాశి. మిథునరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. ఈరోజు కొద్ది రోజులుగా పడుతున్నటువంటి సమస్యకి ఈరోజు పరిష్కారం లభిస్తుంది. రాజ్యస్థానముందు ఉన్నటువంటి రవిచంద్రులు యోగదాయకం. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనికుజులు కొంత మానసికమైనటువంటి ఇబ్బంది, ఒత్తిడి, పనులు పూర్తవ్వక ఇబ్బందికి లోనవుతారు. వాహనం నడిపే ముందు జాగ్రత్త. భార్యాభర్తల మధ్యన వాదోపవాదాలు పెరగకుండా చూసుకోండి. ధనపరమైన విషయాలు అనుకూలించేలా కనపడుతున్నాయి. తొందరపడవద్దు. నిర్ణయాత్మకమైన అంటే సంచలనమైనటువంటి విషయాలను ఎటువంటివి కూడా తీసుకోవద్దు. ప్రశాంతమైనటువంటి వాతావరణంతో గడపాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. భాగ్యమందు రవిచంద్రులు. 7వ స్థానంలో కుజశనుడు కలయిక. కొంత శుభాశుభ మిశ్రము, కొంత యోగదాయకంగానూ ఉంది. అయితే ఈరోజు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చిన్న చిన్న కుటుంబంలో ప్రతి విషయానికి వాదోపవాదాలు పెరిగిపోతున్నాయి. తొందరపడి ఎటువంటి విషయాలని కూడా బహిరంగంగా చర్చించవద్దు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత అనుకూలమైనప్పటికీ, కొంత ప్రతికూలమైనప్పటికీ సమస్యను ఎటువంటిదైనా సరే మీరు పరిష్కరించగలిగిన సామర్థ్యం మీకు ఉంది. 7వ స్థానముందు ఉన్నటువంటి శనేశ్వరుడు కూడా మీకు అనుకూలిస్తున్నారు. తొందరపడవద్దు. ధనపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలతలు కనబడుతున్నాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. మఖానక్షత్ర జాతకులకు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ పుబ్బా నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. పనులు పూర్తవ్వక చాలా ఒత్తిడికి లోనవుతారు. ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరించాలి అనేటువంటి విషయంలో చాలా ఇబ్బంది కనబడుతోంది. తొందరపడకండి. దూర ప్రాంతాలకి ప్రయాణం కూడా తగిలిలా కనబడుతోంది. అయినా సరే 6వ స్థానముందు ఉన్నటువంటి శనికుజులు యోగదాయకంగా ఉన్నారు. పంచమంలో ఉన్నటువంటి గురుడు కూడా మీకు సంపూర్ణమైనటువంటి అవకాశాలను కలగజేస్తున్నారు. సమస్యను మీరు పరిష్కరిస్తారు. తొందరపడవద్దు. తీసుకునేటువంటి నిర్ణయం ఏదైనా సరే 1-2 సార్లు ఆలోచించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి 7వ స్థానంలో రవిచంద్రులు, 5వ స్థానంలో శనికుజులు, 4వ కేంద్రముందు ఉన్నటువంటి గురుడు, రాజ్యమందు రాహు. అనుకూలతలు కనబడుతున్నాయి. శుభవార్త తెలుస్తుంది. భార్యాభర్తల మధ్యన కూడా మంచి అవగాహన ఏర్పడుతోంది. అయితే చతుర్థ కేంద్రముందు ఉన్నటువంటి గురుడు వల్ల కొంత ఆవేశము, కొంత ఒత్తిడికి గురయ్యి సమస్యని అనవసరంగా నెత్తిమీద పెట్టుకున్నానని బాధపడతారు.
తొందరపడకండి. ఎటువంటి సమస్యలనైనా సరే పరిష్కరించగలిగేటువంటి ధైర్యము, అనుకూలతలు కూడా తొందరలో, అతి తొందరలో రాబోతున్నాయి. పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా పటాపంచలు అవుతాయి. తొందరపడవద్దు, ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. విశాఖ చిత్తా నక్షత్ర జాతకులకు సంపూర్ణమైనటువంటి యోగదాయకం. స్వాతి నక్షత్ర జాతకులు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ఏది ఏమైనా సరే మీ పాలిట పరిస్థితులన్నీ కూడా ఎటువంటి జటిలమైనటువంటి సమస్య అయినా సరే మీరు విజయపథంలో దాన్ని పరిష్కార దిశగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంత శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. అయితే చతుర్థ కేంద్రం ముందు ఉన్నటువంటి శని కుజులు కొంత మీ యొక్క వృత్తిలో, మీ యొక్క వ్యాపారంలో, మీ యొక్క విద్యా విషయాలలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొంత తలెత్తిలా కనబడుతున్నాయి. ఆరవ స్థానం ముందు ఉన్నటువంటి రవి మాత్రం సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉన్నారు. ఆవేశపూరితంగా మాట్లాడవద్దు. ఎంత తగ్గి మాట్లాడితే అంత మంచిది. ఎటువంటి నిర్ణయమైనా సరే పరిష్కార దిశగా అవి పూర్తి అవుతాయి. తొందరపడవద్దు. నిర్ణయాత్మకంగా ఏ విషయమైనా సరే కుటుంబంలో ఆలోచించండి. దానికి పరిష్కారం లభిస్తుంది. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త. వాహనం నడిపే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చికరాశి. వృశ్చికరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి సమస్యనైనా మీరు పరిష్కరిస్తారు. విద్యార్థులకు చాలా పూర్వంగా ఉంది. దూర ప్రాంతాల నుంచి ప్రయాణాలకి అనుకూలంగా ఉంది. ధనం చేతికి అందుతుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా సంచలనాత్మకం అవుతాయి. దానివల్ల మీకు పదవి యోగం కూడా కనబడుతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి అత్యున్నత పీఠస్థానంలో ఉన్నటువంటి భారతదేశానికి అత్యున్నత పీఠస్థానంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు దేశానికి ఎంతో గర్వకారణంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అపూర్వమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. మూల ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. వాక్స్థానమందు ఉన్నటువంటి కుజుడు లేనిపోని మాటలు, చెప్పుడు మాటలు వినడం వల్ల లేదా మీరు గబుక్కున పొరపాటున ఒక మాట మాట్లాడడం వల్ల మీరు ఎదుటి వ్యక్తులకి ఆ మాటలు తప్పుగా చెప్తున్నారు, ఎదుటి వ్యక్తులు మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని మిమ్మల్ని రాంగ్గా ప్రజెంట్ చేసేటువంటి ప్రమాదం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. తొందరపడవద్దు. అభివృద్ధి కనబడుతోంది. ప్రతి విషయంలోనూ కూడా విజయం సాధిస్తారు. మీ పట్టుదలే మీకు విజయానికి సోపానం అవుతుంది. ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణంతో గడిపితే అంత మంచిది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఉత్తరాషాఢ ధనిష్ట నక్షత్ర జాతకులు అపూర్వమైనటువంటి విజయప్రదమైనటువంటి రోజు. ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది. ధనం చేతికి అందుతుంది. దూర ప్రాంతాలకు ప్రయాణిస్తారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయం సంచలనమవుతుంది. అంతేకాకుండా ఉపయోగం కూడా అవుతుంది. కార్యాలయంలో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. అందరికీ కూడా మీరు మీ యొక్క ప్రతిభను గుర్తించి మిమ్మల్ని అభివృద్ధి పదంలోకి నడిపించేటువంటి బాధ్యత, మీకు కీలకమైనటువంటి బాధ్యతలు మీకు అప్పగిస్తారు. దానివల్ల మీ మనస్సు ఆనందంగా ఉంటుంది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసుకోండి. ప్రతి విషయంలోనూ కూడా కొంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు చాలా బాగుంది. శుభవార్త తెలుస్తుంది. ఆవేశము వచ్చినప్పటికీ కూడా తగ్గించుకుంటారు. దానివల్ల ఎదుటి వ్యక్తుల నుంచి మంచి వార్తలు తెలుస్తాయి. ధనం ఏదో రూపంలో చేతికి అందుతుంది. సమస్యను పరిష్కారం దిశగా మీరు తీసుకువెళ్ళగలుగుతారు. దానివల్ల ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి జటిలమైనటువంటి సమస్యని మీరు పరిష్కరించడం వల్ల మానసికమైనటువంటి ఆనందం నెలకొంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు పెడతారు. తొందరపడకండి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అయితే ఏదో ఒకటి విక్రయం కనబడుతోంది మీ వల్ల, మీ చేతుల మీదుగా. దానివల్ల కొంత సమస్యకు కూడా పరిష్కారం అయ్యేటువంటి విధానంగా కనబడుతోంది. కనుక జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. జన్మస్థానం ముందు రవిచంద్రులు, లాభముందు శనికుజులు, రాజ్యముందు గురుడు అపూర్వమైనటువంటి విజయపథంలో ముందుకు వెడుతున్నారు. ఏదో రూపంలో పనులు పూర్తి అవుతున్నాయి అనేటువంటి, మీరు తిట్టినా లేకపోతే
నష్టమైనా కష్టమైనా భరించగలిగినటువంటి సామర్థ్యం మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఉంది, అదేవిధంగా మీకు కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి లాభమందు ఉన్నటువంటి శనైశ్వరుడు కుజుడితో కలిసి యోగాన్ని ఇస్తున్నారు. ఆవేశం వచ్చినా దాన్ని అనుకూలంగానే మారుతుంది తప్ప భయపడవలసినటువంటి పని లేదు. కానీ జాగ్రత్తగా ఉండకపోతే అది వక్రగతిని పట్టేటువంటి ప్రమాదం కనబడుతోంది. తొందరపడవద్దు, ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించండి. సృజనాత్మకంగా మీరు ముందుకు వెడితే విజయం మీదే కాబట్టి ఆ దిశగా ప్రయాణించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.